ఇప్పుడే ఫామ్కి స్టార్ట్ అయ్యామండి. ఇది చాలా అన్ప్లాన్డ్ వీడియో, చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకుంటూ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడే మేము బయలుదేరాము. ఒక క్వశ్చన్ ఉంది కదా మీ అందరికీ, ఫామ్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఉందనేసి అది చూపించబోతున్నాను నేను. బోర్డ్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. షామీర్పేట్ లేక్ చాలా ఫేమస్, అక్కడి నుంచి కూడా నేను కొంచెం బోర్డ్స్ చూపించడానికి ట్రై చేస్తాను, మీకు కొంచెం క్లారిటీ రావచ్చు దానివల్ల. అండ్ ఇంకా ఏరియల్ వ్యూ కూడా నేను చూపించబోతున్నానండి, డ్రోన్తో తీశారు మా ఫ్రెండ్ వికీ అని. సో ఆ వీడియోస్ కూడా మీకు బాగా నచ్చుతాయి అనుకుంటాను, వ్యూ చాలా బాగా వచ్చిందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫామ్ డ్రీమ్స్. ఏంటి ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఇది షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నానండి నేను. అందరికీ ఒక డౌట్ ఉంది, ఫామ్ అడ్రస్ ఎక్కడ, ఫామ్ ఎక్కడ ఉంది అనేసి. నేను ఇవాళ ఆ డౌట్ తీర్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఫామ్కి ఎలా రీచ్ అవుతున్నాను అనేది మీకు చూపిస్తాను, అలాగే ఫామ్లో ఏం వర్క్ అప్డేట్స్ ఉన్నాయి అన్నీ చూసేద్దాం. నాతో పాటు ఫామ్కి రీచ్ అయిపోయామండి. ఇవాళ మీకు క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను, అసలు ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా ఫామ్ అనేసి. సో ఇవాళ మేము ఫామ్ అప్డేట్స్ ఏంటంటే, వర్క్ స్టార్ట్ అయిపోయిందండి, హౌస్ కన్స్ట్రక్షన్ ఫైనలీ ఎప్పటి నుంచా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ అప్డేట్స్ అన్నీ చూద్దాం, మన కూరగాయలు ఎక్కడి వరకు వచ్చాయి, ఏం జరుగుతుంది ఇవాళ అంతా ఫామ్లో అనేది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందండి, బేస్మెంట్ స్టార్ట్ అయింది. మేము స్లాబ్ వేయట్లేదు, ఒక డిఫరెంట్ మెటీరియల్, రూఫ్కి ఒక డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ మెటీరియల్ ఏంటి అనేది అంతా మీకు చెప్తాను నేను. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఇది ఒక బ్లాక్ లాగా, అండ్ ఇంకొకటి అక్కడ బ్లాక్, ఈ రెండింటిని జాయింట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాగా కూడా వస్తుందండి. సో నేను మీకు డిజైనింగ్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నేను మీతో డీటెయిల్స్ షేర్ చేస్తాను. బట్ ఫైనలీ అనుకున్నట్టుగా కన్స్ట్రక్షన్ అయితే సమ్మర్లోనే స్టార్ట్ చేయాలి. రైనీ సీజన్లో అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, మెటీరియల్స్ లోపలికి రావడానికి, లేబర్ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది స్టార్ట్ అయ్యి ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువ అవ్వలేదండి, మోస్ట్ ప్రాబబ్లీ 2 మంత్స్ అనుకుంటున్నాం మేము వర్క్ ప్రోగ్రెస్ అవ్వడానికి. 2 మంత్స్లో ఒక షేప్ వచ్చేస్తుంది. సో ఇది హౌస్కి సంబంధించిన అప్డేట్ అండి. ఇంక మనం నెక్స్ట్, మనం లాస్ట్ వీక్లో విత్తనాలు వేసాము, అది ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందో అది కూడా చూద్దాం. ఇవాళ ఈవినింగ్ టైమింగ్స్లో వచ్చానండి, ఈవినింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఆయన ఏం చెప్పారంటే, విత్తనాలు వేసాము కదా అవన్నీ వచ్చేసాయి, బీరకాయలు కూడా 2 కాయలు వచ్చాయంట, అవన్నీ మీకు చూపిస్తాను. ఇవాళ తీగ, సొరకాయ తీగ కూడా బాగా పాకేస్తుంది, అంత ప్రోగ్రెస్ అయితే బాగుందండి, ఫాస్ట్గానే అవుతుంది. పదండి చూద్దాం మనం. చిక్కుడుకాయలు వచ్చేసాయండి, రండి. ఇక్కడ చూసారా చిక్కుడుకాయలు చాలానే వచ్చేసాయి, చిన్నగా ఉంది చెట్టు అయినా బాగా వచ్చేసాయి, కనీసం ఒక 10-15 కాయలు ఉంటాయండి. ఇక్కడ అంతా కాయలే ఉన్నాయి. నా ఫస్ట్ క్రాప్ అనుకోవచ్చు వీటిని, చిక్కుడుకాయలు ఇక్కడ కూడా. ఇంకా
రాలేదు కానీ ఇక్కడ కింద సైజ్ పెరిగిందండి. కీర క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఐ థింక్ ఇంకొక 10-15 డేస్ లో కీరాస్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ చూడండి పిందలు బాగా కడ్డాయండి, పండు అయిపోతుంది. అక్కడ ఒకటి ఉంది. ఇలా చూస్తుంటే అంటే మనం పెట్టుకొని అవి వస్తుంటే చూస్తుంటే బాగా అనిపిస్తుందండి. చాలానే వచ్చాయి. ప్రతి చెట్టుకి కీర కనిపిస్తుందండి. ఇక్కడ ఐ థింక్ 15 డేస్లో గ్రోత్, 2 వీక్స్లో రావాలి. ఇంకొకటే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. అక్కడ ఇంకొకటి పెద్దది ఉందండి. రెండు ఉన్నాయండి లోపల. లాస్ట్ టైం బీరకాయలు చూసాం కదండి, చాలా పిందగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోతుంది మనకి. ఐ థింక్ ఇంకొక 3-4 డేస్లో కోతకు వచ్చేస్తాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా పెద్దగా అవ్వలేదు కానీ చాలా పిందలు అయితే పడ్డాయండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ అదిగో ఈ పింద, ఇక్కడ ఈ పువ్వులు చూస్తున్నారా, ఇవన్నీ ఇంకా పిందలే అండి. ఇక్కడ చూడండి ఇవి రెండు మాత్రం పెద్దగా అయిపోయాయండి. సో ఒక 1 మంత్లో ఇక్కడ కింద కూడా ఒకటి ఉంది మనకి. ఇది లాస్ట్ టైం కూడా నేను చూడలేదు అసలు. ఒక్క చెట్టుకి ఇన్ని వచ్చాయి చూడండి. కనీసం 10 చెట్లు పెట్టాం మేము. బీర చెట్లు, పొట్లకాయ, సొరకాయ, చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు ఆల్రెడీ కాతకు వచ్చేస్తున్నాయి. రండి, సొరకాయ పింద పడింది. ఫస్ట్ సొరకాయ పింద ఇక్కడ. సొరకాయలు ఒకసారి కాయడం స్టార్ట్ చేసాయంటే చాలా వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్గా వస్తుంది సొరకాయ కాత. టమాటా నారు కూడా తీసి పెట్టేశారంట, అది కూడా చూద్దాం. లాస్ట్ టైం కొత్త మడులు వేసారు కదండి, అందులో ఇప్పుడు కొన్ని గోధుమలు మిగిలిపోయాయి. గోధుమ గడ్డి కూడా ఇక్కడ వచ్చేసింది మనకి. గంగవాయిలు కూడా, కొత్తిమీర, టమాటా నారు. ఈ సిచ్యువేషన్లో ఉంది. ఇంకా అన్నీ రాలేదు, ఇంకా కొన్ని విత్తనాలు కనిపిస్తున్నాయి మీరు చూడండి. కాకపోతే కొంచెం ఒక 50% అయితే వచ్చేసింది. ఇంకా ఒక 15 డేస్ టైం పడుతుండొచ్చు మిగతా విత్తనాలు కూడా రావచ్చు. ఎక్కువ వచ్చింది, ఒత్తుగా వచ్చింది చూడండి. ఆ రోజు మనకి ట్రేస్ సరిపోలేదు అనేసి ఇందులో కూడా వేశారు. అప్డేట్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి. ఒక 2 మంత్స్లో మనకంటూ కన్స్ట్రక్షన్ అంటూ అయిపోతే, ఇక్కడ ఉండడానికి ఒక షెల్టర్ అంటూ వస్తే, అప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నప్పుడు నేను ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ రిలీజ్ చేస్తానండి. వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా ఉందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మొక్కలలో కూడా చాలానే ఉంది, చాలా ఫాస్ట్గానే వస్తున్నాయి. ఆకుకూరలు అయితే చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నాం మేము. ఇల్లు కూడా జూలై ఎండ్ వరకు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ అయితే ఉంది. ఎందుకంటే ఆగస్ట్ మంత్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనేది నేను తర్వాత మీ అందరికీ చెప్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మింగ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.